अरे करीम नगर को अभिवृद्धि कोसम 9000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చింది ఎవరన్నా ఎవరిచిరన్నా కరీం నగర్ స్మార్ట్ సిటీ ఇచ్చింది ఎవరన్నా గ్రామాలకు నిధులు ఇచ్చింది ఎవరన్నా గ్రామీణ సడక్ యోజన ఇచ్చింది ఎవరన్నా ఆరోబి ఇచ్చింది ఎవరన్నా నేషనల్ హైవే ఇచ్చింది ఎవరన్నా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చేది ఎవరన్నా అటువంటి మహానుభావుడు మన గడ్డ మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి లేచి కరతాల దనతో స్వాగతం పలకనా లేదా భారత్ మాతకి భారత్ మాతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేసి ఆలోచన వాస్తవ విషయాలు ఆలోచన అన్న ఇలా కరీంనగర్లో జరుగుతున్న వాస్తవ విషయాలు ఉంచండి ఇలా పైసలతోని గెలవాలని కోరుకుంటున్నా ఏ రోజైతే మీరు పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిరో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసిందో నిరంతరం నిరంతరం మీ కోసం కొట్లాడుతున్న వ్యక్తి బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలే ఏ రోజు నా కుటుంబం గురించి ఆలోచించలే ఏ రోజు నా సంపాదన గురించి ఆలోచించలే చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఈ రోజు ఈ గడ్డ మీకే ప్రమాణం చేసి చెప్తున్నా నా మీద ఆరోపణ చేసే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా నేను సంపాదించినట్లు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పిరు నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా ఏ డాక్యుమెంట్ నేను సంపాదించినట్లు తీసుకొస్తే నా ఆస్తి మొత్తం ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాసిస్తా అని చెప్పి నేను మీ అందరి ముందు ప్రమాణపూర్వకంగా చెప్తున్నా డబ్బు సంపాదన ఉంటే బండి సంజయ్ రెండు సార్లు జైలు కొడన్నా ఆ మహానుభావుడు ఆశీర్వాదంతోని ఏ రోజు నాకు కష్టం వచ్చినా ఏ రోజు నాకు ఇబ్బంది వచ్చినా నా నరేంద్ర మోడీ గారు నా అమిత్ షా గారు జేపీ నడ్డా గారు నాకు ఫోన్ చేసి ఏ బండి సంజయ్ నీ వెనుక మేమున్నాం కొట్లాడు కేసీఆర్ సంగతి ఏందో చూడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోని చెప్పి నా నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించినన్న భుజం తట్టి తరిమిన ప్రోత్సహించినన్న ఎవరన్నా ఇలా కొట్లాడింది గంగుల కమలాకర్ కొట్లాడి నాన్న ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు ఎవరికైనా తెలుసన్నా వాళ్ళ అఫిడవిట్ చూడండి ఒకరి మీద చీటింగ్ కేసులు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఇంకొన మీద అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులు కానీ నా మీద ఉన్న 74 కేసులు మీ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన కేసులన్న మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ వ్యక్తి అన్న ఇలా ఈ ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేసుకోండి ఎవరు మీకోసం పనిచేసారు ఎవరు ఈ ప్రజల కోసం పనిచేసారు ఎవరు సొంత ప్రయోజనం కోసం పనిచేశారు ఎవరు ఆస్తి పాస్తులు సంపాదన కోసం పనిచేశారు ఎవరు మీ అభివృద్ధి కోసం పనిచేశారు ఎవరు నిరంతరం కష్టార్జితంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వాతావరణాన్ని తయారు చేశారు ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించండి మీకోసం కష్టపడిన కార్యకర్తలు ఒక్కసారి చూడండి మీకోసం కష్టపడిన కార్యకర్తల మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేశారు అలా కానీ ఏ రోజు నా కార్యకర్తలు మీకోసం కష్టపడి తప్ప ఏ రోజు కూడా వెనకడుగులేన్న అరే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్న కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళా 500,000 కోట్ల అప్పు తేవాలి కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా 500,000 కోట్ల అప్పు తేవాలి ఫస్ట్ నాడ జీతాలు చెప్పలేదు ఆర్టీసీ కార్మికులను నిర్వీర్యం చేసిన వల్ల 317 జీవోపర్తను ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను మోసం చేసిన వల్ల డబుల్ బెడ్రూమ్ పేదలను మోసం చేసిన వల్ల బీసీలను మోసం చేసిడు ఎస్సీ ఎస్టీలను మోసం చేసిడు అగ్రవర్ణాల పేదలను మోసం చేసిడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తావో ఒక్కసారి చెప్పాలి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ ఇచ్చి ఏ విధంగా కర్ణాటక ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి ఉంచండి తెలంగాణ సమాజం ఆలోచించాలి 500,000 కోట్లు అప్పు చేస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే ఉంది కాబట్టి ఈరోజు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి మొన్నకు మొన్న హైదరాబాద్కి వచ్చి మంద కృష్ణ మాదిగన్న
मुफ्त संवत्सरा पोराटम तेलंगाणा इम्मडी आंध्र प्रदेश पेदलकु न्यायं जरगाले एस्सी वर्गीकरण जरगाले चेप्पि युद्धं चेस्ते अनेक मंदी बलिदानमैपोयारु इवल कार्य एमआरपीएस कार्यकर्तलु चाला मंदी अनारोग्यंतोनि मरणिंचिन वाळ्ळ चिरकाल कोरिक तीर्चडानिकि कांग्रेस पार्टी मुंदुकु राले बीआरएस पार्टी मुंदुकु राले పేదల పెన్నితి కావటే పేదల మనసు తెలుసు కావటే పేదల కష్టాలు తెలుసు కావటే మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నేత హైదరాబాద్ గడ్డకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని మాదిగ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకండి. ఇద్దరు అభ్యర్థులు ఒక ఇద్దరు అభ్యర్థులు అరే ఎన్నికల ముందు టోపీలు పెట్టుకొని నమాజ్ ఓదరు ఎన్నికల తర్వాత మసీదు జాగలనే కబ్జా చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్నికల ముందు గుళ్ళకుపోయి పూజలు చేస్తారు ఎన్నికల తర్వాత గుడి జాగలనే కబ్జా చేసుకొని మూర్ఖులు ఇద్దరు అభ్యర్థులు. కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోండి, నేను మీ కోసం కొట్లాడినా నాలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుంటే ఇలా పేద ప్రజల గురించి ఎవరు కొట్లాడరన్న నాలాంటి అభ్యర్థులను గెలిపించకుంటే నాతో పాటు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలేన ప్రశ్నిస్తారు అన్న పేదల కోసం కష్టపడి పనిచేస్తే పేదల కోసం 74 కేసులు వేసుకుంటే పేదల కోసం నాన్ బెలబుల్ కేసు పెట్టుకుంటే పేదల కోసం జైలుకు పోతే ఇలా పేదోళ్ళే ఓట్ లేకుంటే పేదల కోసం ఎందుకు కొట్లాడాలని చెప్పి నా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి ఒక్కసారి చెప్పండి. నా భార్యను చంపుతున్నారన్న, నా పిల్లల కిడ్నాప్ చేస్తున్నారన్న, రేపు నా భార్య పిల్లలే ప్రశ్నిస్తారు. ఇలా భార్య పిల్లలే నన్ను ప్రశ్నిస్తారు, అరే పేదల కోసం నువ్వు పనిచేస్తే ఆ పేదోళ్ళే ఓట్లేలే నాకు నీ కుటుంబాన్ని చంపుతానా కూడా పేదల కోసం పనిచేస్తావు ధర్మం కోసం పనిచేస్తావు ఆ పేదల కోసం ఏ నీకు ఓటేకుంటే ఎందుకు పనిచేయాలి పేదల కోసం అని చెప్పి నా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోను కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ మొత్తం కరీంనగర్ చూస్తుందన్న, 60 లక్షల మంది నిరుద్యోగ యువత మీకోసం చూస్తారన్న, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మీకోసం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకోసం చూస్తారన్న, ఆర్టీసీ కార్మికులు మీకోసం చూస్తారన్న, పేదోళ్ళు మీకోసం చూస్తారన్న. ఒక్కసారి ఆలోచించండి, కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి, మీరు ఒక్కటై ఇలా మీ నాయకుడు మీరు తయారు చేసినటువంటి మీ కన్న బిడ్డగా చూసుకున్నటువంటి మీ బండి సంజయ్ని 2 సార్లు ఓడగొట్టిర్రు. ఒక్కసారి బండి సంజయ్కి ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కరీంనగర్ శాసన సభ్యునిగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. 5 రోజులు కష్టపడిన నా కోసం 5 సంవత్సరాలు ఈ కరీంనగర్కు రక్షణ కవచంగా ఉంటానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన అందరి ప్రియతమ నేత మనందరి ఆదర్శమూర్తి అన్న కరీంనగర్ ఆరోపి కోసం పోతే నరేంద్ర మోడీ గారు పోతే శభాష్ బండి ఆరోబి పక్కా చేయాల్సిందే, పక్కా ఇవ్వాల్సిందే. కరీంనగర్కు సిఆర్ఎఫ్ ఫండ్స్ కావాలి సార్ అంటే తెలంగాణకు 500 కోట్లు ఇస్తే కేవలం కరీంనగర్కే 200 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. ఇలా కేటీఆర్ అంటున్నాడు, నరేంద్ర మోడీ ఎట్లా దేవుడుతాడని, నీ అయ్య దేవుడా, నీ అయ్య దేవుడా, రే నీ అయ్య ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా బయటికి రాని మూర్ఖుడు మీ అయ్య, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని నీ అయ్య బయటికి రాలే, వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతే నీ అయ్య బయటికి రాలే, 317 జీవో పేరుతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు గుండె వలి చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎస్సీ సమాజం ఉద్యమం చేస్తే నీ అయ్య బయటికి రాలే, పోడు భూముల కోసం ఎస్సీ సమాజం యుద్ధం చేస్తే మీ అయ్య బయటికి రాలే, డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మహిళల మీద అత్యాచారం కోసం అత్యాచారాలు జరిగితే మహిళలు చనిపోతే మీ అయ్య బయటికి రాలే, రుణమాఫీ కోసం రైతులు చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఇలా ఎప్పటికప్పుడు స్పందించి పేదల హృదయాలను దోచినటువంటి ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టే ఈ దేశంలో పేదలకు న్యాయం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. అటువంటి మహానుభావుడు ఈరోజు కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి జై శ్రీరామ్.